ఏట్రా అరటిపళ్ళు కాస్త మంచి చూస్తే అవద్దు. అరటిపళ్ళు ఉండకు వస్తున్నారండి, అమ్మాయిని ఉండకు వస్తున్నారా? ఏట్రో గెలంతలేవు మాట్లాడుతున్నావు మళ్ళీ. నమస్కారం బాబు గారు. నమస్కారం బాబాయ్ గారు. అయ్యో మీరు ఎందుకంటే నిల్చోడం, కూర్చోండి. ఇస్తున్నాం కదా అని మర్యాద ఇవ్వకుండా ఉండమంటారు. అమ్మో మూర్తిగారితో మాట్లాడడం కష్టం. నువ్వు వెళ్ళి తమల పక్క తీసుకురా. ఎరా ఏమన్నా అడుగుతావా? పోనీ మీ అమ్మాయిని ఏదైనా అడగమనండి. దానికి ఏం తెలుసు చిన్నపిల్ల, మా ఇంటి పంపియండి, అన్ని నేర్పించేద్దాం. వివాహ నిశ్చితార్థ పిల్ల కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు, అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు, పక్కనే ఒక బెంజ్ ఉంది, నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు, పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు, అది పోర్టబుల్, నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్, నేను లక్స్. అందుకే నా ఉన్న దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడో గంటకు తగ్గ బంటలో ఏ హృతిక్ రోషను అభిషేక్ బచ్చను దొరకపడలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి, నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేవంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది, పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో, ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. పార్దు ఇంకొకసారి చూసి చెప్ప. ఎవరో బాల్ తో కొట్టారు. ఇడ్లీ బాగుంది, చట్నీ మాత్రం చాలా చండాలంగా ఉందని చెప్తుంది అక్క. ఓహో అది కాదా, కనీసం కార్పడనే చచ్చారు సంతోషం అంటుంది, అది కూడా కాదా? ఊరుకో ఊరుకో, దాని బాధ ఇడ్లీల గురించి చట్నీల గురించి కాదు, యామ్ ఐ రైట్? పైన మేడ మీద నేను చెప్తాగా పైన మేడ మీద టీవీ చూస్తుంటే కరెంటు పోయిందట, ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేస్తారు, ఓ జనరేటర్ కొంచెం తగలేయకూడదు అంటుంది. ఏమ్మా అదే నేను తిన్నానమ్మా. అయ్యో తల్లో ఏంటైందిరా? ఓహో చెవిపోట ఏంటమ్మా? గుంతురిప్పు కూడా ఉందా కదా? ఏమైంది నానా? నేను చెప్తాను, ఆ పార్దుగడు దీన్ని అందంగా లేదన్నాడు. పూరి అందంగా లేదన్నాడా? Go and talk to him. Don't worry, Anaya. I will handle the matter. Take the plate, ma. పూరి అందంగా లేదా? ఏ వాళ్ళ అమ్మందంగా ఉందా? వాళ్ళ పిన్నులు అందంగా ఉన్నారా? మేము కళ్ళు పూసుకొని కాపరాలు చేయట్లా? తొడవేను. ఏమంటున్నాడు? మన డిమాండ్స్ ఏమిటో చెప్పమంటున్నా. పూరికి సరే చెప్పాను,
సే సారీ టు పూరి. ఏమిటయ్య నీ ప్రాబ్లం? ఇంతమంది నన్ను అందంగా ఉంటున్నారు, నువ్వు ఒక్కడే కాదంటున్నావు. లోపల నీలో ఉందా దానిలో ఉందా? మనలో ఉంది. నువ్వు నోరుపోయి, సారీ చెప్పవయ్యా మగడా. బావగారు, ఈ విషయంలో మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఎందుకు అరుస్తున్నారు? వాడు తెలివిగలవాడు కాబట్టి పెళ్ళవ్వకుండానే ఆడవాడు అందంగా ఉండరు అని అర్థం చేసుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ సమస్య పూరి ఒక్కదాన్ని కాదు, మీ ఆడవాళ్ళందరిది. దీనికి పరిష్కారం పిల్లవాడైన పార్థు వల్లనో మేధావినైన నా వల్లనో కాదు. అందుకే దీన్ని భగవంతుడికి వదిలేస్తున్నాను. ఏంటి? నేను ఇప్పుడు మూడంకెలు లెక్క పెడతాను. మూడు అనేసరికి వర్షం పడిందో మీ ఆడవాళ్ళంతా అందంగా ఉన్నట్లు లెక్క. పడలేదు. ఇది అన్యాయం అయ్యా. ఏది అన్యాయం? మేము ఒప్పుకో. ఎందుకు ఒప్పుకో? వర్షం అంటే ఎక్కడ ఆకాశం నుంచి పడాలి, మరి మూడంకెలు అంటే? లేకపోతే 3 లక్షలు లెక్క పెట్టమంటావా ఏంటి? మేము అసలే లెక్కల్లో పూరు బాబు, అంతకన్నా కౌంట్ చేయటం మా వల్ల కాదు. 2 3 నువ్వు మాట్లాడారా? అయిపోయాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. ఈడు వచ్చాడు నువ్వే కదరా ముందు నాతో చెప్పావు, నువ్వే మాట్లాడు. అక్కర్లేదు. గిరిగాడారా నువ్వు వచ్చావు ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా, నాకేం తొందరలేదు, ముందు రమణ గారితోనే మాట్లాడు, నేనే వెళ్తాను. గిరి ఆగు. నీకు తెలియదురా బాబు, ఇది పెద్ద నాస, ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనే ఉడు. రమణ నువ్వన్నా చెప్పు. రే చూసావా, మనమేం చెప్పకుండానే మన ఇద్దరు పేర్లు చెప్పేశాడు. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫీల్. రే పార్థు, నువ్వేం మారలేదురా, కొద్దిగా నువ్వు కాని. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. పార్థు, నువ్వు ఊరదిలను కాణించి బెంగతో సాయంత్రం అప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసు. అదేంటి, డాక్టర్ కదా మానేమన్నాడు నువ్వు లావ్ అయిపోతున్నావని. నీ ఫీలింగ్స్ అనేది చెప్పారా? నేను బయట ఉంటాను. ఓకే ఓకే, ఇంక మాట్లాడను సరేనా? ఇంకేంటి పార్థు విశేషాలు? నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తలచోట సెటిల్ అయిపోయారు, చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువు రాని వాళ్ళంతా స్కూల్ పెట్టేశారు, తెలివైన వాళ్ళు అప్పులిచ్చి వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కాఫీ తాగి దమ్ము కొడదాం రారా. ఒక్క నిమిషం, అత్తకి చెప్పొస్తాను. ఇప్పుడు చీరట్ల గురించి ఆవిడకి ఎందుకు? అనవసరం కదా. కాఫీ వరకు చెప్పొస్తాను. అయితే ఓకే. సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు. చాలా రోజులు అయింది రా ఇక్కడికి వచ్చి. అప్పున్నావా? సత్యగా బావా, నీకెప్పుడు మన శేఖర్గాడి విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా, ఇది చేసింది తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడ వయసు 10 ఏళ్ళే. ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పందెం కాయటం, అది 10 ఏళ్ళ వయసులో, కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం, ఎవరు పందెం కాశారు, ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటి ఆ సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది, ఏంటా గాయం? ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా, కనిపించి కనిపించకుండా, చూపించి చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. ఏ పూరి, మీ బావన్ మాకు పరిచయం చేయవే. పార్థు బావా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ,
ఏం పార్దు, నన్నే మర్చిపోయావా? మూడో క్లాసులో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? నేను పార్దు నీ పద్దుని. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడులో కనిపించే నాగుపావు, కాశీ తాడులో కనిపించే కట్లపావు. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్గా చేసేస్తుంటే ఇంకా మాటలేందుకు? పదేళ్ళకి అన్నీ చూసేస్తే పాతికేళ్ళకి టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తాడు? ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి. అయినా నా పిచ్చి గాని, మూడో క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే వీడి ఖాతాలు ఇంకా ఎందరు పదులున్నారో, ఎన్ని ముద్దులున్నాయో, అవన్నీ నాకెదకలే. ఏమైంది? పడిపోయావు. అది తెలుసు, కానీ ఎలా? హౌ? కళ్ళు తిరుగుంటే కాదు. గుర్తొచ్చింది, కాలు తగిలి పడిపోయాను. నీ కాలు నీకెలా తగులుతుంది? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడిపోయాను. నేను ఎక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నీ కాలు ఎలా పెడతాను? పెట్టచ్చు. ఎలా? హౌ? చూపించనా? నువ్వెప్పుడు నేను. నడు, నడు. అక్కడెక్కడ కాదు బాబు, ఇక్కడమ్మా, ఆ బాల్ పక్కన. మళ్ళీ రా చెప్తాను. మూచుటకు మూడోసారి. పడిపోయి నేను బాధపడుకోరి, రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది.